चित्तूर जिल्ला मदनपल्ले पट्टणंलो जरिगिन जंट हत्यल गुरिंची मीरु विने उंटारु। ओक गोल्ड मेडलिस्ट अयिन तल्लि अलागे ओक कॉलेज की वैस प्रिंसिपल गा पनिचेसे तंड्री इलांटि घोरानिकि एला पाल्पडि उंटारंटारु। नमस्ते अंडि, इक्कड मनं विद्यावंतुलैनटुवंटि तल्लिदंड्रुलनु चूस्तुन्नामु। इक्कड बेसिक गा विद्या विधानंलो लोपं मनं तेलुसुकोवाल्सिन अवसरं उंदि। विद्य अंटे మనం శాస్త్రాలను గురించి నేర్చుకుంటున్నాం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్టుల గురించి తెలుసుకుంటున్నాం. అట్లాగే వృక్ష శాస్త్రాన్ని, జంతు శాస్త్రాన్ని గురించి తెలుసుకుంటున్నాం. అలాగే సామాజిక శాస్త్రాన్ని గురించి తెలుసుకుంటున్నాం. వీటన్నిటిని మనం విద్య అంటున్నాం. కానీ ఇంకొక ఇది కాకుండా అసలు మానవ మనస్సు, మానవ మేధస్సు ఎలా పనిచేస్తుంది, మానవుడు ఎలా ఆలోచిస్తున్నాడు, ఎందుకు ఆలోచిస్తున్నాడు, ఈ ఆలోచనలకు కారణం ఏంటి, మనం ఎలా ఈ ఆలోచనల్ని తెలుసుకోవాలి అనేటువంటి విద్య ఇంకోటి ఉంది. ఆ విద్యని గురించి మనం ఎక్కడ బోధించటం కానీ, దాని గురించి చర్చించటం కానీ, దానిపైన మనకు ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయి అనేటువంటి తెలుసుకోవాల్సే ప్రయత్నం కానీ జరగటం లేదు. కొంతమేరకు ఫిలసాఫికల్గా ఈ దీని గురించిన చర్చ గ్రంథాల్లో ఉన్నప్పటికీ దాని సారాంశాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. అందుకే మనం చదివినటువంటి కొన్ని పుస్తకాల్లో ఉన్నటువంటి కొన్ని భావాల ప్రభావానికి లోనై ఆ భావాలకు అనుగుణంగా మనం ప్రవర్తిస్తున్నాము. అలాగే వీళ్ళు కూడా కొన్ని తాంత్రిక విద్యలను గురించి నేర్చుకుని వాటి ప్రభావానికి లోనై అవే వాస్తవం అని అనుకుని వాటికి అనుగుణంగా ప్రవర్తించడం వల్లనే వాళ్ళు ఇంత ఘోరానికి పాల్పడగలిగినారు. ఇప్పుడున్న ఆధునికతలో ప్లెయిన్లో పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకే కాకుండా ఒక రాకెట్లో ఇతర గ్రహాలకు కూడా వెళ్ళే ఈ ఆధునిక యుగంలో ఇప్పటికీ కూడా ఈ క్షుద్ర పూజలు, తాంత్రిక విద్యలు, బాణామతి, చేతబడి లాంటివి ఉన్నాయంటారా సార్? నేను దీని గురించి మనం అర్థం చేసుకోవాలి అంటే ఇంటర్నెట్లో మనం సెర్చ్ చేసి అనేక విషయాలను మనం చూడవచ్చు. అందులో తాంత్రిక విద్య అనేటువంటిది ఒకటి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అక్కడక్కడ వింటూ ఉంటాము. దానికోసం సాధన చేసే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాము. హిమాలయాల్లో అటువంటి వ్యక్తి ఒక అతను ఉండేవాడని, మిలేరప అనేటువంటి ఒక అతను తాంత్రిక విద్యను సాధించాడని, అతని అనుచరులు కొంతమంది ఇప్పటికీ హిమాలయాల్లో తపస్సు దాని ఈ తాంత్రిక విద్యల కోసం తపస్సు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఆ విద్యల వల్ల ఏ వ్యక్తి అయితే ఈ భావాలకు లోనై తాంత్రిక విద్య కోసం ప్రయత్నం చేస్తాడో అతని వ్యక్తిగత ఆరోగ్యం దెబ్బతింటుంది. అతను వ్యక్తిగతంగా శరీర ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాడు తప్పించి అతను ఇతరులకు చేసేటువంటి హాని అంటూ ఉండదు అని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇటువంటి తాంత్రిక విద్యలను గురించి, బాణమతుల లాంటివన్నింటిని గురించి ఇవన్నీ కేవలం కొన్ని ప్రచారాలకు మాత్రమే పరిమితమైనటువంటి భావాలుగా నేను భావిస్తున్నాను. ఇటువంటివి లేవని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.